శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. మహాశయ, నాటకంలో వేశ్యలు నటిస్తున్నారు. చైతన్య నిత్యానందుల వంటి పాత్రలన్నింటినీ వారే పోషిస్తున్నారు. ఇది మంచిదేనంటారా? నేను వారిని జగజ్జనని స్వరూపిణులుగానే కాస్తాను. వాళ్ళు చైతన్య మహాప్రభువుగా నటిస్తే తప్పేమిటి? కొయ్యతో చేసిన సీతాఫలాన్ని చూసినప్పుడు నిజమైన సీతాఫలం జ్ఞాపకం వస్తుంది కదా. ఒకసారి ఓ భక్తుడు దారిన పోతున్నప్పుడు ఒకచోట కొన్ని తుమ్మ చెట్లను చూశాడు. వాటిని చూడగానే శ్యామసుందరాలయపు తోటలో వాడే పార చేతిపిడిని ఈ చెట్టు కలపతోనే చేశారన్న విషయం అతడికి జ్ఞాపకం వచ్చింది. దానితో పాటు కృష్ణుడు జ్ఞాపకం వచ్చాడు. బెలూన్ ఎగరవేయటం చూపడం కోసం నన్ను కలకత్తా మైదానానికి పిలుచుకుని వెళ్ళారు. అక్కడ ఒక ఆంగ్లేయ పాలుడు త్రిభంగిగా చెట్టు కానుకొని నిలబడి ఉన్నాడు. అతన్ని ఆ స్థితిలో చూడగానే నాకు శ్రీకృష్ణుని ఉద్దీపన కలిగింది. అట్లే సమాధిమగ్నుణ్ణయ్యాను. కారు మేఘాన్నో నెమలి కంఠాన్నో చూడగానే రాధకు శ్రీకృష్ణుని ఉద్దీపన కలిగి భాష్యస్మృతిని కోల్పోయేది. భగవంతుణ్ణి పొందాలంటే మంచి సంస్కారం ఉండాలి, తపస్సు చేసి ఉండాలి. ఇది ఈ జన్మలోనే కావచ్చు, లేక పూర్వజన్మలోనైనా కావచ్చు. వస్త్రాపహరణ సమయంలో ద్రౌపది ఆర్తితో ఎలుగెత్తి ప్రార్థించడం విని శ్రీకృష్ణుడు ఆమెకు దర్శనమిచ్చాడు. ఆమెతో, నువ్వు ఎవరికైనా ఎన్నడైనా వస్త్రం ఇచ్చి ఉన్నావా? జ్ఞాపకం చేసుకో, ఇచ్చి ఉంటే నీ మానం సంరక్షింపబడుతుంది అన్నాడు. అందుకు ద్రౌపది, అవును జ్ఞాపకం ఉంది, ఒక ముని నదిలో స్నానం చేస్తూ ఉండగా ఆయన కౌపీనం ప్రవాహంలో కొట్టుకుపోయింది, నేను నా వస్త్రాన్ని చింపి ఆయనకిచ్చాను అన్నది. అది విని శ్రీకృష్ణుడు, అలా అయితే నీకేమీ భయం లేదు అన్నాడు. నిజమైన భక్తుడు ఏ కోరికను కోరడు, అతడు పరిశుద్ధమైన భక్తినిమ్మనే ప్రార్థిస్తాడు. ఎటువంటి శక్తులను సిద్ధులను అతడు కోరడు సుమా?